ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు సామాన్య పదవ శుక్రవారము ఏసు తిరుహృదయ పండుగ ప్రభువు మిమ్ము ప్రేమించను కనుక మిమ్ము ఎన్నుకొనెను మొదటి పట్టణము ద్వితీయోపదేశ కాండము ఏడవ అధ్యాయము ఆరవ వచనము నుండి పదకొండవ వచనం వరకు మొదటి పట్టణము ద్వితీయోపదేశ కాండము ఏడవ అధ్యాయము ఆరవ వచనము నుండి పదకొండవ వచనం వరకు మోషే ప్రజలతో ఇట్లు పలికెను మీరు ప్రభువునకు పవిత్ర ప్రజలు ప్రభువు ఈ భూమి మీది జనులందరిలోనూ మిమ్మే తన సొంత ప్రజగా ఎన్నుకొనెను మీరు ఇతర జాతుల కంటే అధిక సంఖ్యకులున్న తలంపుతో ప్రభువు మిమ్ము ప్రేమించి ఎన్నుకొనలేదు మీరు జాతులన్నింటిలోనూ స్వల్ప సంఖ్యాకులు మరి అతడు స్వయముగా మిమ్ము ప్రేమించెను కనుక మీ పితరులతో తాను చేసుకునిన వాగ్దానమును నిలబెట్టుకొనగోరెను కనుక మిమ్మే ఎన్నుకొనెను కావుననే ప్రభువు మహాబలముతో మిమ్ము తోడ్కొని వచ్చెను ఐగుప్తురాజు ఫరోదాస్యము నుండి మిమ్ము విడిపించెను కావున మీ దేవుడైన యావే ఒక్కడే నిక్కముగా దేవుడని తెలుసుకొనుడు అతడు నమ్మదగినవాడు ఆ ప్రభువు తనను ప్రేమించి తన ఆజ్ఞలను పాటించు వారిని వేయి తరముల దాకా కరుణించును వేయి తరముల దాకా వారితో తన ఒడంబడిక నిలుపుకొనును కానీ అతడు తనను ద్వేషించు వారిని శిక్షించి తీరును తనను ద్వేషించు వారిని దండించుటకు ఏ మాత్రము వెనుదీయ్యడు అతడు ఎవరి తప్పిదమునకు వారే ప్రతిఫలము అనుభవించినట్లు చేయును కనుకనే నేను నాడు మీకు ఆదేశించిన ఆజ్ఞలను విధులను చట్టములను తూచా తప్పకుండా పాటింపుడు ఇది ప్రభువాక్కుం సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభువు పట్ల భయభక్తులు చూపు వారి ఎడల ఆయన ప్రేమ అనాది నుండి అనంతము వరకును ఉండును దేవుడు మనలను మొదట ప్రేమించెను రెండవ పట్టణము పునిత యోహానుగారు రాసిన మొదటి లేఖ నాలుగవ అధ్యాయము ఏడవ వచనము నుండి పదహారవ వచనం వరకు రెండవ పఠనము యోహాను గారు రాసిన మొదటి లేక నాలుగవ అధ్యాయము ఏడవ వచనము నుండి పదహారవ వచనం వరకు ప్రియమిత్రులారా ప్రేమ దేవుని నుండి పుట్టినది కనుక మనము పరస్పరము ప్రేమింతుము ప్రేమించువాడు దేవుని బిడ్డ అతడు దేవుని ఎరిగిన వాడగును దేవుడు ప్రేమస్వరూపుడు కనుక ప్రేమింపని వాడు దేవుని ఎరుగని వాడి ఆయన ద్వారా మనము జీవమును పొందగలందులకై దేవుడు తన ఒకే ఒక కుమారుని ఈ లోకమునకు పంపెను దేవుడు మనపై తనకు గల ప్రేమను ఇట్లు ప్రదర్శించెను మనము దేవుని ప్రేమించితమని కాదు ఆయన మనలను ప్రేమించి మన పాపములకు విమోచకునిగా తన కుమారుని పంపెను ప్రేమయన ఇట్టిది ప్రియమిత్రులారా దేవుడు మనలను ఇంతగా ప్రేమించినచో మనము తప్పక ఒకరి ఎడల ఒకరము ప్రేమ గలవారమై ఉండవలేను దేవుని ఎవరును ఎన్నడును చూడలేదు మనము ఒకరి ఎడల ఒకరము ప్రేమ కలవరమైనచో దేవుడు మన ఎందు ఉండును ఆయన ప్రేమ మన మనయందు పరిపూర్ణమగును ఆయన తన ఆత్మను మనకు వసుగుట వలన మనము దేవుని ఎందును దేవుడు మనయందును ఉండుట రూడి అగుచున్నది లోకరక్షకునిగా దేవుడు తన కుమారుని పంపెననుట మనము చూచితిమి పరులకు బోధించితిమి యేసు దేవుని పుత్రుడని ఏ వ్యక్తి అయినా ఒప్పుకొనినచో వాని ఎందు దేవుడును దేవుడి ఎందు అతడును ఉందురు దేవునకు మనపై గల ప్రేమ మనకు తెలియను దానిని మనము విశ్వసింతుము దేవుడు ప్రేమస్వరూపుడు ఏ వ్యక్తి ప్రేమామయుడై జీవించునో అతడు దేవుని ఎందును దేవుడు అతని ఎందును ఉందురు ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము అత్తయ్య గారు వ్రాసిన సువిశేషము పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము నుండి ముప్పయవ వచనము వరకు ఆ సమయమున ఏసు ఇట్ల నేను పరలోకమునకు భూలోకమునకు అధిపతివైన తండ్రి విఘ్నులకు వివేకవంతులకు వీటిని మరుగుపరచి పసిబిడ్డలకు బయలుపరచితివి కనుక నిన్ను స్థుతించుచున్నాను అవును తండ్రి ఇది నీ అభిఇష్టము నా తండ్రి నాకు సమస్తము అప్పగించియున్నాడు తండ్రి తప్ప మరెవ్వరు కుమారుని ఎరుగరు కుమారుడు తప్ప మరెవ్వరు తండ్రిని ఎరుగరు మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఇష్టపడునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు బారముచే అలసి సొలసియున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండు మీకు విశ్రాంతి నొసగదను నా కాడిని మీరెత్తుకొనుడు సాధుశీలుడనియు వినమ్ర హృదయుడనియు మీరు నా నుండి నేర్చుకొనుడు అప్పుడు మీరు మీ ఆత్మలయందు విశ్రాంతి పొందుదురు ఏలయన నా కాడి సులువైనది నా బరువు తేలికైనది ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక